ఏఎస్పేట మండలం దూబగుంట వద్ద 3 రోజుల క్రితం జరిగిన హత్య కేసులో కాశీ విశ్వనాథ్ అనే ముద్దాయిని పోలీసులు అరెస్టు చేశారు. సంగం సర్కిల్ కార్యాలయంలో సీఐ రవినాయక్ కేసు వివరాలు వెల్లడించారు. సానా శ్రీనివాసులను కాశీ విశ్వనాథ్ అనే ముద్దాయి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడని సీఐ తెలిపారు. ఇద్దరి మధ్య 2వ తేదీన వివాదం జరిగిందన్నారు. ఇంట్లో ఉన్న సానా శ్రీనివాసులను మధ్యస్థం చేస్తామని పిలిచి కక్షతో కాశీ విశ్వనాథ్ సానా శ్రీనివాసులను హత్య చేశాడని వివరించారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ముద్దాయి చంద్రపడియా వద్ద ఉండటాన్ని గుర్తించి అరెస్టు చేశామని వెల్లడించారు. ముద్దాయిను కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పేట ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు. ఈ నెల 3వ తారీఖు రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో దూబగుంట విలేజ్ లో మర్డర్ అనే రిపోర్ట్ రావడం జరిగింది. దాని పూర్వపురాల్లో వెళ్తే మృతుడు సానా శ్రీనివాసులకి అతను కాశీ పెనుమర్తి కాశీ విశ్వనాథము అతను తణుకు మండలము వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇక్కడికి వచ్చి 20 ఎకరాలు పొలం తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ దూబగుంట గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఆ పొలంలో కూలి పనులకు వెళ్తూ ఉంటారు. అదే క్రమంలో సానా శ్రీనివాసులు కాజావల్లి కూడా కంటిన్యూషన్గా రెగ్యులర్గా వాళ్ళ కూలి పనులకు వెళ్తుంటారు. దాంట్లో భాగంగానే 2వ తారీఖు వాళ్ళకి సానా శ్రీనివాసులకి అదేవిధంగా కాశీ విశ్వనాథంకి మధ్య చిన్న గల్లటా జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మధ్యస్థం చేస్తామని చెప్పేసి 3వ తారీఖు అతని ఇంటిలో ఉంటే పిలవడం జరిగింది. అదే క్రమంలో కక్ష పెంచుకున్నటువంటి కాశీ విశ్వనాథం అనే అతను చాకు తీసుకొని నడి రోడ్లను పొడవడం జరిగింది. దాంట్లో భాగంగానే సానా శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళ కొడుకు వెంకటకిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సీన్ విజిట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగానే ఈరోజు ఉదయం ఎవరైతే కాశీ విశ్వనాథం ముద్దాయి ఉన్నాడో మన చంద్రపడియా దగ్గర అనుమానాస్పదంగా ఉంటే అతని హ్యాండ్ ఓవర్ కస్టడీలో తీసుకొని విచారించడం జరిగింది. అతను కూడా అడ్మిట్ అయ్యాడు. దాంట్లో భాగంగానే అతను కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి